తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కేంద్ర వైఖరికి నిరసనగా బోధ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదని, తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై ఎందుకు వివక్ష అని తెరాస మండల కన్వీనర్ శ్రీలంకి రుక్మణ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర మంత్రి వైఖరిని కేంద్ర ప్రభుత్వం వైఖరిని వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు బోత్ మండలంలో మన రాఘవ బాపురావు ఎమ్మెల్యే బోత్ గారి ఆదేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు నటించి దొంగ నాటకాలు ఆడుతూ కేంద్ర ప్రభుత్వం కొనే ఈ వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనవలసింది పోయి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కొట్టలేదన్నట్టు ఏదైతే ప్రజలను తప్పుడు సమాచారాన్ని అందిస్తూ వాళ్ళు చేసే పని చేయక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ పాలనలో నడుస్తున్నటువంటి ఇంత మంచి రైతులకు జరుగుతున్న మేలును తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొనవలసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొంటలేదని చెడు ప్రచారం చేస్తుందో దానిని ఖండిస్తూ ఈరోజు మేము మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా బోత్ మండలంలో ఈ ధర్నా కార్యక్రమము చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు బీజేపీ ప్రభుత్వం అయితే ఏదైతే నాటకాలు ఆడుతున్నదో ప్రతిదానికి మేము కేంద్ర ప్రభుత్వం పైసలతో చేస్తున్నట్టు తప్పుడు దొంగ సమాచారం చేస్తూ ప్రజలను అయోమయం చేస్తున్నందున ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కటి పల్లె పల్లెలకు గ్రామానికి ఏదైతే వారు తప్పుడు సమాచారము ధాన్యాలు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఏదైతే అందిస్తున్నారో దానిని తిప్పి కొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బోత్ ఎమ్మెల్యే రాఘవ బాపురావు ఆధ్వర్యంతో ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై తెలంగాణ.